తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది మాటల తూటాలు పేలుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల మాత్రమే ఉంది ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది ఈసారి మన క్యాండిడేట్ ఎవరు ఎవరైతే గెలుస్తారు ఎవరికి ఓటు వేయాలి ఇలాంటి టాక్ జోరుగా నడుస్తుంది ఇదే క్రమంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా జనాభిప్రాయం సేకరించింది పార్టీలు అభ్యర్థులపై వాళ్ళ అభిమతం ఏమిటో రాబట్టింది కామారెడ్డి ఈసారి స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది ఎక్కడి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తే బాగుంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది తానే స్వయంగా కేసీఆర్ను ఈ విషయంపై మూడు సార్లు విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ఆయన చెప్పారు మరి గంప గోవర్ధన్ కొత్త స్కెచ్ ఏంటి అనే విషయంపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోంది గంప గోవర్ధన్కు టికెట్ ఇవ్వడానికి ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన కేసీఆర్ పోటీ అంశం తెరపైకి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముందుగా కామారెడ్డి నియోజకవర్గంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ ని ఒకసారి చూద్దాం ఈసారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సేమ్ ఏ దిగే అవకాశం ఉంది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేశారో వాళ్ళే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ బీఆర్ఎస్ నుంచి గంప గోవర్ధన్ మధ్య మూడు సార్లు పోటీ జరిగింది రెండు వేల తొమ్మిది విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా గంప గోవర్ధన్ కు అరవై శాతం ఓట్లు లభించాయి రెండు వేల తొమ్మిదిలో సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టాటస్టిక్స్ సో మరో అంశంలోకి వెళ్దాం ఈ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు అంటే తదుపరి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఆయనకు అనుకూలంగా పడ్డాయి సో నెక్స్ట్ ఈ కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ తరఫున అలీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు బరిలో ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తాజా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఫలితాల్లోనూ గంప గోవర్ధన్కు అరవై ఎనిమిది వేల నూట అరవై ఏడు ఓట్లు వచ్చాయి తన సమీప అభ్యర్థి షబ్బీర్ అలీకి అరవై మూడు వేల ఆరు వందల పది ఓట్లు రాగా ఐదు వేల ఏడు ఓట్లతో గోవర్ధన్ విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఓట్ షేరు మేర తగ్గినా మూడు వందల ముప్పై రెండు ఓట్లు పెరగడం గమనార్హం అదేవిధంగా కాంగ్రెస్ ఓట్ షేర్ కేవలం ఒక్క శాతం మాత్రమే పడిపోగా బీఆర్ఎస్ ఓట్ షేర్ ఒక్క శాతం పెరిగింది ఇంకొన్ని డీటెయిల్స్లో చూద్దాం ఈ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా గంప గోవర్ధన్కు అరవై శాతం ఓటు బ్యాంకు వచ్చింది అంటే అది రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ నలభై ఆరు శాతానికి పడిపోవడం గమనించదగ్గ విషయం ఈ కామారెడ్డి నియోజకవర్గంలో ఇక కామారెడ్డిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి సేమ్ క్యాండిడేట్సే పోటీలో ఉంటున్నారు ఈసారి కూడా ఇక షబ్బీర్ అలీ గంప గోవర్ధన్ మధ్య మూడు సార్లు పోరు హోరాహోరీగా జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్ అలీ బరిలో నిలుస్తూ ఉన్నారు ఆయనే పోటీ చేస్తూ వస్తున్నారు కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ సీనియర్ అని ఒకసారి చూద్దాం ముందుగా గంప గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటి నెగిటివ్ అంశాలేంటి మా సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ముందుగా పాజిటివ్ అంశాలని ఒకసారి చూద్దాం గంప గోవర్ధన్కి సంబంధించి అనుకూలంగా ఉండేటువంటి అంశాల్లో ప్లస్ పాయింట్స్లో నెంబర్ వన్ పూడు భూముల పట్టాల పంపిణీ అంశం ఈయనకి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నెంబర్ టూ రెండు అంశం మేజర్ స్కీమ్స్ అన్ని అమలు చేశారు ఇక పాయింట్ నెంబర్ త్రీ ప్రత్యేక అభివృద్ధి నిధులు వినియోగం నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ కామారెడ్డిలో మెడికల్ కాలేజీ స్థాపన ఇక నెక్స్ట్ నెక్స్ట్ అంశంలోకి వెళ్తే పలుకుబడి ఉన్న నేతగా ముద్ర ఎస్సీ ముద్రాజ్ మున్నూరు కాపు యాదవ్ గౌడ్ ఎస్టీల సపోర్ట్ ఇక మైనస్ విషయాలు చూద్దాం నెగిటివ్ పాయింట్స్ ఏ ఉన్నాయి సో అది చూస్తే మైనస్ పాయింట్స్ విషయంకి వస్తే కఠినంగా ఉంటారని దూకుడు నేతగా అపవాదు కూడా ఉంది పబ్లిక్ లోనే రైస్ ముల్లు ఉద్యోగి చెంప పగలగొట్టారు ఇది అప్పట్లో చాలా సంచలనమైంది మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది మూడు సార్లు ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకత ఇంకా భూ కబ్జా ఆరోపణలు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీనికి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలతో పాటు నెగిటివ్ అంశాలపైన కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సర్వేలో ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం దీనికి సంబంధించినటువంటి హార్ష్గా ఉండడం వల్ల కేడర్లో భయం కేడర్ అండగా ఉంటూనే అసంతృప్తి సో కేడర్లో రకరకాల చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేశారు మన సర్వేలో సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది గంప గోవర్ధన్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఇక నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రధాన సమస్యలను ఒకసారి చూద్దాం సో అవేంటంటే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో మనం చూసుకున్నట్లయితే కామారెడ్డి నియోజకవర్గంలో ప్రాణహిత చేవెళ్ల పనులు ఎల్లారెడ్డికే పరిమితం అవ్వడం కూడా అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కామారెడ్డిని విస్మరించారని రైతులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ దళిత బంధు డబుల్ బెడ్రూమ్ అమలులో వైఫల్యం దోమకొండ సహా ఇతర మండలాల్లో వైద్య సదుపాయాల కొరత బిగ్ టీవీ సర్వేలో కేవలం సమస్యలే కాదు అంటే ప్రభుత్వం చేసినటువంటి లేదా ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల మీద పైన కూడా మేము ఫోకస్ చేయడం జరిగింది సో ఆ కోణంలో చూస్తే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా చేసినటువంటి పనుల విషయంలో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ అక్కడ బాగా కనిపించినటువంటి ప్రజలు నమ్ముతున్నటువంటిది ఏంటంటే కామారెడ్డికి మెడికల్ కాలేజీ కట్టించగలిగారు సో నెక్స్ట్ కామారెడ్డిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశారు సో ఖచ్చితంగా ఇది మంచి పనే పనే సో ఇది కూడా కామారెడ్డి నియోజకవర్గంలో జరిగింది నెక్స్ట్ అన్ని మండలాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు సో మండలాలకు సంబంధించి మండలాల వారీగా అభివృద్ధి నిధులు కూడా పంపిణీ మంజూరు చేయించడంలో కానీ తెచ్చుకోవడంలో కానీ అక్కడ సఫలీకృతం అయ్యారు అనేటటువంటి ఇదైతే మాత్రం అక్కడ వినిపించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు ఆయన కామారెడ్డి నియోజకవర్గంతో విడదీరానటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి సో ఆయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఒకసారి కానీ మనం పరిశీలించినట్లయితే సో కామారెడ్డిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగులో ఎనభై తొమ్మిది నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా రెండు వేల నాలుగులో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది మైనారిటీ సంక్షేమ శాఖ తొలి మంత్రిగా అనుభవం ఆయన అప్పట్లో ఈ ఇదొక ట్రాక్ రికార్డ్గా కూడా ఆయన కెరీర్లో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు సో ఆయన దాంతో ఆ కమ్యూనిటీలో చాలా మంచి పట్టున్నటువంటి వ్యక్తి టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్గా కూడా ఆయన వ్యవహరించారు సో ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకంటూ విశేషమైనటువంటి స్థానం కూడా ఉన్నటువంటి నాయకుడు షబీర్ ప్రజలతో మమేకం పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం చాలా అత్యవసరమైనటువంటి పాయింట్స్ ఇవి ఇవి ఆయన ఖచ్చితంగా కలిసొచ్చేటటువంటి ఇవి ఇక డబుల్ బెడ్రూమ్ సహా ప్రజా సమస్యలపై గలం ఎప్పుడు ఇప్పుడనే కాదు మొదటి నుంచి కూడా షబ్బీర్ అలీ ప్రజా సమస్యలపైన ధీటుగా మాట్లాడతారు ధీటుగా స్పందిస్తూ ఉంటారు ఖచ్చితంగా ప్రజలతో మమేకమవుతారు అనేటటువంటి ఒక 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 అభిప్రాయం అయితే అన్ని వర్గాల్లో మాత్రం సర్వేలో వినిపించడం జరిగింది ముస్లిం వర్గాల్లో మంచి పేరున్నటువంటి నాయకుడు రెండు సార్లు ఓడిపోయారని సానుభూతి ఎస్ ఎందుకంటే రాజకీయాల్లో మంచి ఎఫిషియన్స్తో పాటు సానుభూతి కూడా చాలాసార్లు కలిసి వచ్చేటటువంటి అంశం ఇది చరిత్ర కూడా ప్రూవ్ చేసినటువంటి అంశం ఈ యాంగిల్లో కూడా షబ్బీర్ అలీకి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఇక సమర్థవంతమైన అభ్యర్థి అనేటటువంటి భావన పార్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి లీడర్లు కేడర్తో పాటు ప్రజల్లో కూడా మన సర్వేలో కనిపించినటువంటి పరిస్థితి అంటే కామారెడ్డిలో కాల చాలా బలమైనటువంటి కంటెంట్ షబీర్ అలీ సో గతంలో కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యారు సీనియర్ నాయకుడు గెలుపోవటంలు అనేవి ప్రజల చేతుల్లో ఉంటాయి కాబట్టి లాస్ట్ టైం కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే ఆయన ఓడిపోవడం జరిగింది ముస్లిం రెడ్డి ఎస్సీ వర్గాల అండ జనరల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బేస్ ఓట్ షేర్ ఇదంతా కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆది నుంచి కూడా కాంగ్రెస్తోనే అంటిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో షబ్బీర్ అలీ కూడా దాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ఇది షబ్బీర్యాలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు పొలిటికల్ సీనియర్లలో నెక్స్ట్ క్యాండిడేట్ కాటపల్లి రమణారెడ్డి ఈయన బీజేపీ తరపు నుంచి టికెట్ ఆశిస్తూ వస్తున్నారు సో ఆయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పాజిటివ్ అంశాలు కానీ నెగిటివ్ అంశాలు కానీ ఓవరాల్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం సో ఈయనకి సంబంధించినంత వరకు కూడా కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు సో ఆయన కూడా ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశావాహులు ఉన్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్గా ఆయన ఇదివరకు పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా లోకల్ పాలిటిక్స్ పైన తనదైన ముద్ర అయితే ఖచ్చితంగా వేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో పట్టు అంటే అర్బన్ రూరల్ ఈ రెండు ఓటర్లు అనేవి చాలా ముఖ్యం కాబట్టి ఇంక అర్బన్లో చాలా పట్టున్నట్లుగా చాలా క్లియర్గా తేటతలం అవుతుంది సో వచ్చే ఎన్నికలకు సమర్థవంతమైనటువంటి అభ్యర్థిగా అంటూ ఆ పార్టీలో అయితే మాత్రం గట్టిగా ప్రచారం ఉంది సో ఖచ్చితంగా రాజకీయాలు ఎప్పుడు కూడా వైబ్రెంట్గా ఉంటాయి కాబట్టి ఏం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈయనకి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఇక కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నేర్పారు ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయం దీన్ని వ్యతిరేకించారు ఆయన అరవై రోజుల పాటు ప్రజా దర్బార్ పేరుతో పోరాటం చేశారు ఇది కూడా ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషించింది మహాజన్ సంపర్క్ పేరుతో ఇంటింటి ప్రచారం చేశారు సో ఆ పార్టీ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన పద్మశాలి మున్నూరు కాపు యాదవులు ఈ మూడు సామాజిక వర్గాల్లో కూడా ఈయనకి చాలా మంచి ఉన్నారు మంచి పట్టుంది వారి యొక్క అభిమానాన్ని కూడా చూరుగొన్నారు కాటపల్లి వెంకట రమణారెడ్డి సో ఓవరాల్గా చూసినట్లయితే ఇది ముగ్గురు వీళ్ళందరూ ఎవరైతే కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక కామారెడ్డి నియోజకవర్గంలో ఉండేటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి చూద్దాం కామారెడ్డి నియోజకవర్గంలో కులాల వారీగా జనాభా వివరాలు పరిశీలిస్తే ఎస్సీలు పద్నాలుగు శాతం మంది ఉన్నారు ముస్లింలు పద్నాలుగు శాతం ముదురాజ్ పన్నెండు శాతం యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తొమ్మిది శాతం మంది ఉంటే మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎనిమిది శాతం మంది రెడ్డి గౌడ్ అదేవిధంగా పద్మశాలి వాళ్ళు ఏడు శాతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక ఎస్సీ ఐదు శాతం మంది ఉన్నారు వీళ్ళలో ఎస్సీల విషయానికి వస్తే బీఆర్ఎస్ వైపు యాభై ఐదు శాతం మంది మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్కు నలభై ఐదు శాతం మంది సపోర్ట్ చేస్తున్నట్లుగా సర్వేలో తేటతల్లమైంది ముస్లింలలో డెబ్భై శాతం మంది కాంగ్రెస్ వైపు ముప్పై శాతం మంది బీఆర్ఎస్కి అండగా నిలుస్తున్నారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ముజీబ్ ఉంటే షబ్బీర్ అలీ వైపు ఎక్కువ మంది ముస్లింలు మొగ్గు చూపుతున్నారు ఇక ముదురు అదురులో కాంగ్రెస్కు ముప్పై బీఆర్ఎస్కు నలభై బీజేపీ వైపు ఇరవై శాతం మంది ఉన్నట్లుగా సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ అభిప్రాయాల ద్వారా వ్యక్తమవుతుంది మరోవైపు యాదవుల విషయానికి వస్తాయి బీఆర్ఎస్ వైపు అరవై శాతం కాంగ్రెస్ వైపు ముప్పై ఐదు శాతం బీజేపీకి ఐదు శాతం మంది జై కొడుతున్నారు ఇక మరో ఇంపార్టెంట్ సామాజిక వర్గం మున్నూరు కాపుల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా అరవై శాతం కాంగ్రెస్కు ముప్పై బీజేపీకి పది శాతం సై అంటున్నారు అదేవిధంగా రెడ్డిలలో కూడా బీఆర్ఎస్కు అరవై శాతం కాంగ్రెస్కు నలభై శాతం అండగా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది గౌడ్స్ విషయానికి వద్దాం ఈ ఈ ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్కి డెబ్బై శాతం కాంగ్రెస్కు ముప్పై శాతం మంది మద్దతు ఇస్తున్నట్లుగా తెలింది మరోవైపు పద్మశాలీల్లో బీఆర్ఎస్కు అరవై కాంగ్రెస్కు నలభై శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు ఇక ఎస్టీలలో బీఆర్ఎస్కు ఎనభై శాతం కాంగ్రెస్కి ఇరవై శాతం మద్దతు ఇస్తున్నారు ఓవరాల్గా పెరిక సామాజిక వర్గానికి చెందిన గంప గోవర్ధనదే విజయమని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్ సర్వేలో ప్రజలు తేల్చారు ఆయనకి ఏకంగా యాభై శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి ముప్పై రెండు శాతం ఓట్లు మాత్రమే దక్కనున్నాయి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డికి పద్దెనిమిది శాతం ఓట్లు రానున్నాయి ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఓటర్లు గంప గోవర్ధన వైపే మొగ్గు చూపుతున్నారు దూకుడుతో పాటు కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే పేరున్నప్పటికీ చేసిన అభివృద్ధి పనులు ఆయనకే పట్టం కట్టేలా కనిపిస్తున్నాయి మరోవైపు షబ్బీర్ అలీ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ అది ఓట్లుగా మాత్రం మారడం లేదు ఇది కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిగ్ టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్